ఎట్టకేలకు హైదరాబాద్ గడ్డియాన్నారం పండ్ల మార్కెట్ను కోహెడకు తరలించే ప్రక్రియ యుద్ద ప్రాతిపదికన సాగుతోంది కరోనా మహమ్మారి వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా లాక్డౌన్ ఆంక్షలు కొనసాగుతున్న తరుణంలో సామాజిక దూరం పాటించాలన్న లక్ష్యంతో నిత్యం అత్యంత రద్దీగా ఉండే మార్కెట్ తరలింపు కార్యరూపం దాల్చుతోంది ఈ మామిడి సీజన్ నుంచే క్రయ విక్రయాలు మొదలు పెట్టేందుకు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టారు కోహెడలో నూట ఎనభై ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న పండ్ల మార్కెట్లో రైతులకు వ్యాపారులకు వినియోగదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టారు ఎట్టి పరిస్థితుల్లోనూ గడ్డి అన్నారం నుంచి కోహెడకు మార్కెట్ తరలింపు జరుగుతుందని వచ్చే ఏడాది నుంచి పూర్తిస్థాయి కార్యక్రమాలు నడుస్తాయంటున్న మార్కెట్ కమిటీ చైర్మన్ రామ్ నరసింహ గౌడ్తో మా ప్రతినిధి మల్లిక్ ముఖాముఖి ఇప్పుడు కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రధాన మార్కెట్ అయిన గడ్డందారం ఫ్రూట్ మార్కెట్ సెలవు ప్రకటించారు ప్రధానమైన ఈ సీజన్ లో వచ్చే మామిడి విక్రయాలకు సంబంధించి తీవ్ర అంతరాయం కలుగుతుంది ప్రస్తుతం మార్కెట్ లో మామిడికాయలతో పాటు పాటు ఇతర పండ్ల విక్రయాలు పూర్తిగా నిలిచిపోయాయి ప్రస్తుతం మనతో మార్కెట్ కమిటీ చైర్మన్ రామ్ నరసింహ గౌడ్ మనతో ఉన్నారు మరి వివరాలు అడిగి తెలుసుకోం నమస్కారం అండి ప్రస్తుతం మార్కెట్ కార్యకలాపాలు ఎలా కొనసాగుతున్నాయి కరోనా నేపథ్యంలో సెలవు ప్రకటించారు తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా మేము జరిగింది ఈ రోజు గడ్డినరం మార్కెట్ లో శానిటైజేషన్ అదే విధంగా హైడ్రోక్రైసిస్ పిచికారీ చేయడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క మార్కెట్ మూసివేత నేపథ్యంలో మార్కెట్ లో మేము శ్రద్ధ ఉంచడం జరిగింది మార్కెట్ ని అంటే ప్రత్యేకించి మామిడి విక్రయాల సంబంధించి విక్రయాలి ఉన్నారు ఈ ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి కోహ్డా మార్కెట్ లో ఇప్పటికే పనులు చాలా వేగవంతం జరుగుతూ ఉన్నాయి చాలా వరకు ఇప్పటికే నలభై ఎకరాల వరకు ఈ మ్యాంగో సీజన్ అక్కడే నడిపించాలని చెప్పేసి అక్కడే వ్యాపారం చేయాలని చెప్పేసి మేము కృషి చేస్తా ఉన్నాం అదే విధంగా అక్కడ ఇప్పటికే సంబంధించినటువంటి టాయిలెట్స్ బ్లాక్ గానీ అదే విధంగా వాటర్ గానీ సమకూర్చడం జరిగింది అంటే ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు నూట ఎనభై భూమి సేకరించి సిద్ధం చేసింది అక్కడ కనీసం ప్రహరీ గోడ లేదు ఈ పరిస్థితుల్లో పండ్లకి సంబంధించి భరోసా ఎక్కడ భయాందోళనలు నెలకొన్నాయి ప్రస్తుతం వ్యాపారస్తులు కూడా ఈ యొక్క ప్రతిపాదన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు మీ స్పందన ఏంటి సార్ ఎవరు భయపడని అవసరం లేదు ఎందుకంటే అక్కడికి రైతులు వచ్చిన వ్యాపారస్తులు వచ్చినా కొనుగోలు దారు వచ్చిన మా యొక్క మార్కెట్ కంప్ సిబ్బంది అక్కడ ఉంటది సీసీ కెమెరాలు మేము అరేంజ్ చేస్తా ఉన్నాం సీసీ మన పర్యవేక్షణలో అక్కడ వ్యాపార లావాదేవీలు జరుగుతాయి ఎవరికి ఎలాంటి ఇబ్బంది జరగదు ఎందుకంటే గౌరవ సిపి రాచకొండ వారు కూడా రెండు అవుట్ పోస్ట్ ఏర్పాటు చేశారు ఒక ఇన్ గేట్ దగ్గర ఒకటి అవుట్ గేట్ దగ్గర ట్వంటీ అవర్స్ పోలీస్ పర్యవేక్షణలో ఆ మార్కెట్ కొనసాగుతుంది గత మూడు సంవత్సరాలుగా అంటే సరిగ్గా ఇదే మామిడికాయల సీజన్ లో ఇలాంటి ప్రతిపాదన తెర మీద రావడం మళ్ళీ వెనక్కి వెనక్కి తగ్గడం జరుగుతుంది ఈ పరిస్థితుల్లో కనీసం ఇప్పటికైనా మామిడి మార్కెట్ అక్కడికి తరలించే అవకాశం ఉందా గౌరవ మంత్రి నిరేజ్ రెడ్డి గారి సహకారంతో జిల్లా మంత్రి రెడ్డి గారు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే మంచి కిషన్ రెడ్డి గారు విధంగా సుదీర్ రెడ్డి గారు సహకారంతో కంపల్సరిగా ఈ సీజన్ లో మామిడికాయ సీజన్ అక్కడే వ్యాపారం చేస్తాం ఎలాంటి ఇబ్బంది జరగకుండా రైతులకు గానీ అదేవిధంగా కొనుగోలుదారులు గాని వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా మేము అక్కడ వ్యాపారం నిర్వహిస్తాం ఎందుకంటే మీరు చూస్తా ఉన్నారు భారతదేశం ప్రపంచ దేశాల్లో ఈరోజు కరోనా వైరస్ అందరిని ఇబ్బంది గురించిన సందర్భం ఇక్కడ పండ్ల మార్కెట్లో చాలా వెహికల్ వస్తున్నాయి చాలామంది ప్రజలు వస్తున్నారు ఇక సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ కావట్లేదు దయచేసి అందరికి అప్పీల్ ఇస్తూ ఉన్నా మీరు అందరు రాండి కోహేడా మార్కెట్ రాండి నలభై ఎకరాలు ఇప్పటికే పండ్లు ఓన్లీ మామూలు సీజన్కి మేము తయారు చేయడం జరిగింది దయచేసి అందరు రావాలని చెప్పేసి నేను అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా కోహేడా మార్కెట్లో కనీసం మౌలిక సదుపాయాలు లేవు ఇలాంటి పరిస్థితుల్లో రైతులు అలాగే వర్తకులు కమిషన్ ఏజెంట్ని ఎలా సన్నద్ధం చేస్తున్నారు మార్కెట్ కార్యకలాపాలు అంటే మన సజావుగా వీలుగా ఇప్పటికే ఆర్టిస్ట్ వాళ్ళు తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించిన ఆర్టిస్ట్ వారు కూడా వాళ్ళు ముందుకు రావడం జరిగింది ప్రతి రోజు ఎవరైతే హమాలీస్ ఉంటారో ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వాళ్ళందరూ కూడా మేము బస్సులు అక్కడ ఇక్కడ నుంచి కొత్తపేట పండ్ల మార్కెట్ నుంచి వాళ్ళని కొయిడా మార్కెట్ తీసుకెళ్ళి అక్కడ పనులు చేయించుకొని వ్యాపారం అంత సజావు జరిగిన తర్వాత మళ్ళీ సాయంత్రం ఇదే పండ్ల మార్కెట్ దగ్గర వాళ్ళని క్షేమంగా తీసుకొచ్చి తీసుకోవాల్సిన బాధ్యత కూడా మా పైన ఉంటుంది దీన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ సహాయ సహాయం అందిస్తాం ప్రస్తుతం దక్షిణ భారతదేశంలో అతిపెద్ద మార్కెట్ గడ్డినరం పండ్ల మార్కెట్ ఈ మార్కెట్ ద్వారా ప్రతి సంవత్సరం కూడా దాదాపు పాతి కోట్ల పైన ఆదాయం రావాల్సి ఉంది కానీ ప్రతి ఏటా కూడా పదిహేను కోట్ల మించే రావట్లేదు అసలు ఎక్కడ లోపం జరుగుతుంది మీ హాయంలోనే కనీసం ఆ లక్ష్యాన్ని చేరుకో చేరు చేరు చేస్తారా సార్ నేను చైర్మన్గా వచ్చి ఆరు నెలలు అయింది ప్రతి నెల నుంచి కూడా మార్కెట్ ఇన్కమ్ పెంచడానికి మేము ప్రయత్నిస్తూ ఉన్నాం ఇప్పటికి కూడా మార్కెట్ ఇన్కమ్ పెంచుతూ ఉన్నాం ఒక్కొక్కసారి సందర్భం ఎట్లుంటుంది అంటే ఒకసారి ఒకసారి సీజన్ మంచి మంచిగా ఉన్నప్పుడు మార్కెట్ యొక్క ఇన్కమ్ పెరుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి సందర్భం మీ ఇన్కమ్ తగ్గినప్పుడు సీజన్ తగ్గినప్పుడు కూడా ఇన్కమ్ అనేది తగ్గుతూ ఉంటుంది ఒకవేళ మార్కెట్ సంబంధించిన సిబ్బందులు కానీ లేకపోతే మార్కెట్లో ఉన్నటువంటి వ్యాపారస్తులు కానీ ఎవరైనా ఈ మార్కెట్ ఇన్కమ్ రాకుండా అడ్డుకుంటే వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకుంటాం మా పాలక వర్గం ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి అవినీతి కార్యక్రమం మా పాలకవర్లు ఎట్టి పరిస్థితుల్లో క్షమించని చెప్పేసి అనుమతి చేసుకుంటాం ప్రస్తుతం కమిషన్ ఏజెంట్లు కూడా అంటే ప్రతి ప్రతి సీజన్లో కూడా సిండికేట్ అవుతాయన్న ఆరోపణ ఉంది అంటే ఇష్టారాజ్యంగా రేట్లు తగ్గడం రైతులకి కుచ్చు టోపీ లాంటి ప్రక్రియ సాగుతుంది ఈ పరిస్థితుల్లో అసలు వ్యాపారస్తులను ఎలా కట్టడి చేస్తారు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం పండ్ల మార్కెట్ లో ఎలాంటి అవినీతి తావు లేకుండా మేము ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేస్తా ఉన్నాం రైతులకు ఎవరికైనా ఇబ్బంది జరిగితే మా కార్యాలయం రావచ్చు మాకు ఫిర్యాదు చేయొచ్చు ఆ ఫిర్యాదు ప్రకారం ఎవరైతే వ్యాపారస్తుడు రైతులను ఇబ్బంది గురి చేస్తే వాళ్ళ లైసెన్స్ రద్దు చేయడానికి కూడా మేము వెనుక ప్రస్తుతం రైతు నుంచి దాదాపు పది శాతం కమ్మ వసూలు చేస్తున్నారు వ్యాపారులు కేవలం నాలుగు శాతమే పన్ను వసూలు చేయాల్సి ఉండగా అందుకు భిన్నంగా పది శాతం వసూలు చేస్తున్నారు దీన్ని ఎలా ఎలా అరికడతారు వ్యాపారస్తుల ఎలాంటి మార్పు తీసుకొస్తారు ఎవరైనా పండ్ల మార్కెట్ వచ్చేటటువంటి రైతులు ఎవరైనా కావచ్చు వాళ్ళు ఎవరైనా మా యొక్క ఆఫీస్కి వచ్చేసి పలానా కమిషన్ ఏజెంటు టెన్ పర్సెంట్ తీసుకొచ్చేసి మా మా ఫిర్యాదు చేసినచో ఇమీడియట్లీ వారిపైన శాఖపరమైన చర్యలు తీసుకోవడానికి మేము వెనుకవడం అటువంటి చర్య ఇటువంటి ఇప్పటివరకు అయితే అటువంటి అయితే మా దృష్టికి రాలేదు వస్తే అయితే మేము వదిలే ప్రసక్తే ఉండదు ప్రస్తుతం ఇప్పటికే చాలా మంది పన్ను ఎగవే ఎగవేత దారులు ఉన్నారు మన మార్కెట్లో వాళ్ళని ఎలా దారులు తీసుకొస్తారు తద్వారా మార్కెట్ కమిటీని అభివృద్ధి దశలోకి తీసుకెళ్తారు మీరు మార్కెట్ చట్ట ప్రకారం వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను సంబంధిత అధికారులు కూడా నేను ఫిర్యాదు చేస్తాను నా దృష్టిగా దిప్పవరకు అటువంటి రాలేదు ఒకవేళ వచ్చిందైతే వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు మార్కెట్ చట్ట ప్రక్కల వాళ్ళ పని చర్య తీసుకోవాలని చెప్పేసి నేను ఆదేశాలు ఇస్తాను అంటే కనీసం ఎప్పటికైనా కోహెడక మార్కెట్ తరలి వెళ్తుందా లేదా వీటిపై చాలా అనుమానాలు ఉన్నాయి దీని మీద మీరు పూర్తి స్థాయిలో క్లారిటీ ఇవ్వండి ఎవరికి అనుమానం అవసరం లేదు సార్ అలా పెద్ద మార్కెట్ గౌరవ ముఖ్యమంత్రి గారు నూట ఎనభై ఎకరాల భూమిని ఇవ్వడం జరిగింది అక్కడ ఇప్పటికే పనులు చేస్తూ ఉన్నాం ట్వంటీ ఫోర్ అవర్స్ పనులు జరుగుతూ ఉన్నాయి ఆల్రెడీ అక్కడ నలభై ఎకరాలు మేము ఈరోజు ఈరోజు నలభై ఎకరాలు ఆ రోజు ఆల్రెడీ మేము మార్కెట్కి మా ఓన్లీ మామిడిగా సీజన్కి మేము తయారు చేయడం జరిగింది ప్రతిరోజు అక్కడ పనులు చేయిస్తూ ఉన్నాం అటువంటిది ఏముండదు సార్ దయచేసి నేను అప్పల్ చేస్తూ ఉన్నా రైతులకు అప్పీల్ చేస్తూ ఉన్నా వ్యాపారస్తులకు అప్పీల్ చేస్తూ ఉన్నా వినియోగదారులు అప్పీల్ చేస్తూ ఉన్నా దయచేసి మీరు అందరు రాండి మన ఒక కుటుంబ సభ్యులకు ఉందాం మనం అక్కడ పైడా మార్కెట్లో వ్యాపారం చేసుకుందాం ఈ కరోనా నేపథ్యంలో కరోనా నియంత్రించాలని చెప్పేసి మన ఈ యొక్క కోయిడ మార్చడం జరుగుతూ ఉంది ఎందుకంటే పండ్ల మార్కెట్ చాలా తక్కువ ఉంది కాబట్టి ఎలవల్స్ ఎక్కువ వస్తున్నాయి మామిడి పండ్లు చాలా ఎక్కువ వస్తున్నాయి ఈ ఈ సీజన్లో దయచేసి మీరు రాండి ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీ అందరినీ మేము అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మీరు కోయడ మీరు కొయిడా మార్కెట్ రాండి పండ్లు అమ్ముకోండి మీకు ఏ ఎలాంటి ఇబ్బంది రాకుండా మేము మా యొక్క మార్కెట్ కమిటీ పాలక వర్గం మీకు మద్దతుగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భం తెలియజేసుకుంటా ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో కూడా కోహెడకు మార్కెట్ తరలింపు అనేది చా జరిగి తీరుతుందని చెప్పి చెప్తున్నారు ఈ పరిస్థితుల్లో రైతుల్లో కానీ వ్యాపారుల వస్త్రో కానీ ఎలాంటి అపోహలు లు అవసరం లేదని చెప్తున్నారు అయితే ఈ ఏడాది ఖచ్చితంగా మామిడి మార్కెట్ తరలించడమే కాకుండా వచ్చే సీజన్ నుంచి అన్ని రకాల పనులు అక్కడే క్రయ విక్రయాలు సాగించాలని చెప్పి మార్కెటింగ్ శాఖ సన్నాహాలు చేస్తుంది కెమెరామ్యాన్ రమేష్ తో కలిసి మల్లిక్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్